నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1265 ప్లస్ 80 కార్ పార్కింగ్ కలిగిన వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి ఇది. ఈ అపార్ట్మెంట్లో 5 ఫ్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మెయిన్ డోర్ పక్కన రైట్ సైడ్లో కూడా లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ అయితే ఓపెన్ చేశారు. అదేవిధంగా మెయిన్ డోర్కి పక్కన ఒక బెడ్రూమ్ వచ్చింది, దానికి కూడా మనకి వెంటిలేషను కారిడార్ వైపు అయితే యూజ్ చేశారండి. కారిడార్ స్పేస్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, 6 అడుగులు ప్లస్ ఉంటుంది. లిఫ్ట్ కూడా సేమ్ ఫ్లోర్లో ల్యాండ్ అవుతుందండి. కొన్ని లిఫ్ట్లు అయితే మెట్లకి ఎక్కి కానీ మెట్లు దిక్కని రావాలి, ఇక్కడైతే సేమ్ ఫ్లోర్లో ల్యాండ్ అవుతుంది. అదేవిధంగా మెయిన్ డోర్ అయితే క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ వాడినట్టు తెలుస్తుంది. క్వాలిటీ అయితే చాలా క్లీన్గా తెలుస్తుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ యూజ్ చేసిన మెటీరియల్ క్వాలిటీ కానీ మంచి ప్రీమియం లుక్ అయితే తెలుస్తుంది. హాల్ సైజు సఫిషియెంట్గా ఉంది, లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 1265 SFT 3BHK ఇది. కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకు ఒక బెడ్రూమ్ వచ్చిందండి. బెడ్రూమ్కి సింగిల్ డోర్ పెట్టేసి ఉంది. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మనకి బాల్కనీ కనిపించింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కారిడార్ వైపు ఓపెన్ వెంటిలేషన్ అయితే కనిపించిందండి విండోస్ కింద. బెడ్రూమ్ సైజ్ అయితే 6x6 బెడ్ వేసినా సరే ఫ్రీ మూమెంట్ ఉన్నట్టయితే కనిపిస్తుంది ఎక్సలెంట్గా. బెడ్రూమ్ సైజ్ అయితే మీకు వీడియో చివరిలో అయితే మేము ప్రజెంట్ చేస్తున్నాము, గమనించగలరు. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి పార్టీషన్ చేసి సెల్ఫ్లు అయితే ఉంచారు. వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. ఫాల్ సీలింగ్ కూడా మనం చేయించుకోవాలి, కానీ ఫాల్ సీలింగ్ రిక్వైర్మెంట్ లేదన్నట్టుగా ఫినిషింగ్ అయితే ఎడ్జ్ ఫినిషింగ్ చాలా క్లీన్గా వచ్చింది. అలాగే స్ట్రైట్గా మనకి ఒక డోర్ పెట్టేసిందండి. ఇది మనకి ఫ్రంట్ ఎలివేషన్ వైపు బాల్కనీ ఇది. రెండు బెడ్రూమ్స్కి కూడా కంబైన్డ్గా బాల్కనీ రావడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ చుట్టూ కూడా ఎక్కువగా స్పేస్ అయితే విడిచిపెట్టారు. ఎటువంటి బ్యాంక్ అయినా లోన్ ఇచ్చేటట్టు అయితే నామస్ ప్రకారం సరిపోతుంది. అలాగే డోర్ వెనకాల అయితే కామన్ టాయిలెట్స్ అయితే రావడం జరిగిందండి. కామన్ టాయిలెట్స్ పైన కూడా స్పేస్ ఉంది స్టోరేజ్ పర్పస్కి. అదేవిధంగా కామన్ టాయిలెట్స్లో వాల్ టైల్స్ అయితే డీసెంట్ కలర్ తీసుకున్నారు, పై వరకు అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. కామన్ టాయిలెట్స్ మీడియం సైజులో ఉందండి, వెస్టర్న్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. తక్కువ బడ్జెట్లో 3BHK కొత్తది, 100% క్వాలిటీతో ఉన్న ఫ్లాట్ అండి ఇది. UDS కూడా మనకి 40.38 గజాలు వస్తుంది. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ లేదన్నట్టుగా కనిపిస్తుంది. ఎండాకాలం కూడా ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ లేదన్నట్టుగా అయితే ఈ అపార్ట్మెంట్ ఉంది ప్రజెంట్. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే, అంటే హాల్లోకి వచ్చేస్తే, హాల్లో స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చిందండి. హాల్ కార్నర్లో అయితే డైనింగ్ ఏరియా పర్పస్ కోసం వాష్ బేసిన్ కూడా పెట్టేసి ఉంది. ఆ సెకండ్ బెడ్రూమ్కి ముందు అయితే ఒక చిన్న పూజా రూమ్కి కోసం స్పేస్ అయితే లోపలికి పెట్టేసి ఉంది. బయటికి కాకుండా మనం సెల్ఫ్ వేసుకుంటే పూజా రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అది చిన్నదండి. దాని పక్కనైతే మనకి సింగిల్ డోర్ పెట్టేస్తుంది. ఈ బెడ్రూమ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎల్ షేప్లో అయితే వెంటిలేషన్ ఓపెన్ చేశారు. అక్కడ వాల్ లేకుండా కంప్లీట్ వెంటిలేషన్ ఉంది, డబుల్ వెంటిలేషను, మధ్యలో ఒక డోరు, అది కూడా కారిడార్ వైపు ఓపెన్ స్పేసు. గాలి వెలుతురు అయితే ఇక్కడ 100% గాలి వెలుతురు ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు కార్నర్లో. సింగిల్ స్ట్రాంగ్ అటకైతే రావడం జరిగింది. ఫినిషింగ్ అయితే చాలా క్లీన్గా ఉందండి. ఈ ఫ్లాట్స్ వస్తే ఫాల్ సీలింగ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా రాదు, అంత క్లీన్గా అయితే ఫినిషింగ్ ఉంది. అదేవిధంగా ఇందాక అనుకున్నట్టు రెండు బెడ్రూమ్స్కి కంబైన్డ్గా అయితే ఈ బాల్కనీ ఫ్రంట్ ఎలివేషన్ వైపు రావడం జరిగింది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇదంతా మనకి డైనింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చండి. దాని పక్కనైతే మనకి స్ట్రేట్గా ఒక బెడ్రూము, లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ రావడం జరిగింది. స్ట్రేట్గా బెడ్రూమ్లోకి మనం ఎంటర్ అయితే
ఈ మెయిన్ డోర్కి ఆపోజిట్కి అయితే లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ కనిపిస్తుందండి. రైట్ సైడ్ కార్నర్లో వాల్ మొత్తానికి కంప్లీట్గా సెల్ఫ్లు అయితే పెట్టేసి ఉంచారు, వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. ఆ పక్కన చూస్తే మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూంలో మనకి రైట్ సైడ్ కార్నర్లో అయితే హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు, వాల్ టైల్స్ అయితే ఆల్మోస్ట్ పై వరకు ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ అయితే లార్జ్ స్కేల్లో యూజ్ చేశారు. డీసెంట్ వాల్ టైల్స్ అయితే తీసుకున్నారు, వెస్ట్రన్ మోడల్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. యూజ్ చేసిన మెటీరియల్ అన్నిటికి కూడా కవర్స్తో అయితే ఫినిషింగ్ పోకుండా షైనింగ్ పోకుండా అయితే కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే కిచెన్ ఏరియా కనిపిస్తుంది అండి, కిచెన్కి అయితే డోర్ పెట్టిస్తుంది. కిచెన్లోకి ఎంటర్ అవగానే టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి, స్టీల్ సింక్ యూజ్ చేశారు, అలాగే డబుల్ ట్యాప్స్ వచ్చినాయి, ట్యాప్స్ కూడా షైనింగ్ పోకుండా కవర్స్ అయితే వేశారు. అదేవిధంగా డబుల్ వెంటిలేషన్ వచ్చింది, స్టవ్ బల్లకి బ్యాక్ సైడు అలాగే రైట్ సైడు ఎల్ షేప్లో అయితే స్టవ్ బల్ వచ్చింది. స్టీల్ సింక్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి, ఆల్మోస్ట్ మనం గిన్నెలు కడుక్కోవడానికి సఫిషియంట్ స్పేస్ అయితే స్టీల్ సింక్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఎల్ షేప్లో అయితే మనకి అటక రావడం జరిగింది. స్టవ్ బల్కి ఆపోజిట్గా అయితే ఒక మరి ఒక బల్ల వేశారు, ఆ పైన అయితే సెల్ఫ్లు ఉంచారు. స్ట్రాంగ్ అటక అయితే ఎల్ షేప్లో కనిపించిందండి. అదేవిధంగా కార్నర్లో అయితే యూటిలిటీ రూమ్ కింద ఒక డోర్ పెట్టేసి ఉంది, ఆ డోర్ తీసుకుని ముందుకెళ్తే యూటిలిటీ రూమ్ స్పేస్ అయితే లార్జ్ స్కేల్లో కనిపించిందండి. వాల్ టైల్స్ అయితే మనకి 4 ఫీట్ వరకు హైట్ వరకు ప్రొవైడ్ చేశారండి. ఎల్ షేప్లో అయితే ఓపెన్ వచ్చింది, అదేవిధంగా డోర్ బ్యాక్ సైడ్ అయితే ఒక 2 సెల్ఫ్ల కింద కొన్ని ఐటమ్స్ పెట్టుకోనికి ప్రొవైడ్ చేశారు. 100% క్వాలిటీ కలిగిన ఫ్లాట్ అండి, 100% రీజనబుల్గా లో ప్రైస్ ఉన్న బడ్జెట్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది. రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. 3 BHK 1265 ప్లస్ కార్ పార్కింగ్ 80. మనకైతే 3 లైట్లు అలాగే 3 ఫ్యాన్లు మనకి జనరేటర్ మీద బ్యాకప్ ఇస్తారు కరెంటు పోయినప్పుడు. అదేవిధంగా కార్ పార్కింగు జనరేటరు కామన్గా ఉంటుంది. విండోస్ అన్నట్లకి మెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.